మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసి క్రేన్ సవరేడ్ మిషన్ అనమాట. దీన్ని చాలా సింపుల్గా మనం అసెంబుల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఒక కంటైనర్ యాడ్ చేసాం, దాని తర్వాత ఇంకొకటి మనం క్రీమ్ కానీ మిల్క్ కానీ సపరేట్ చేసే మిషన్ని యాడ్ చేసాం, దాని తర్వాత బేస్ యాడ్ చేస్తున్నాం. దాని మీద కంటైనర్ అనేది ఈ విధంగా యాడ్ చేసేసి మనం పవర్ ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదా అని చెప్పేసి ఫస్ట్ మనం ఈ విధంగా వాటర్ అనేది పోసేసి సెట్ చేసుకుంటున్నాం అనమాట. వాటర్ అనేది నీట్గా కంటైనర్లోకి వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా. ఈ తర్వాత దీని తర్వాత మనం మిల్క్ అనేది ఇందులో పోసేసుకోవచ్చు అనమాట. మిల్క్ పోసేసుకొని మనం ఇది యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే మిల్క్ అనేది ఒక సైడ్ వెళ్తుంది, క్రీమ్ అనేది ఇంకొక సైడ్ వెళ్తుంది. దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే మంచి క్వాలిటీ మిల్క్ అనేది మనకు ఫ్యాట్ అనేది 6% దాకా ఉంటుందన్నమాట. అయితే మనకి ఇది ఎలా ఉందంటే ఈ మిషన్ వచ్చేసి గంటకు 80 లీటర్ల ఆ ప్రొడక్షన్ అవుట్పుట్ ఉంది. అయితే దీంట్లో కూడా ఎలా ఉందంటే మనకు 100 లీటర్ల మిల్క్ పోసామనుకోండి, దాంట్లో మనకు ఎలా అంటే 5 కేజీల క్రీమ్ అనేది రెడీ అవుతుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే మనకు 5 కేజీల ఘీ అనేది రెడీ చేసుకోవచ్చు వెన్నతోటి. అయితే మనకి చూడండి, మనకు 100 లీటర్ పోస్తే మనకు మిల్క్ అనేది మనకు 80 లీటర్లు మాత్రం అవుట్పుట్ వస్తుంది అనమాట. దాన్ని మనము టోనర్ మిల్క్, డబుల్ టోనర్ మిల్క్ అని చెప్పేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారు కదా, అదేవిధంగా మనం సేల్ చేసుకోవచ్చు. కొన్ని ఏమో ఫుల్ క్రీమ్ మిల్క్ అని కూడా సేల్ చేస్తున్నారనమాట. ఇక మామూలు మిల్క్ అయితేనేమో మనకు చూస్తున్నారు కదా 30 రూపాయలకు హాఫ్ లీటర్ అట్లా వస్తుంది కదా, మనకు లీటర్ అయితే 60 రూపాయలకు సేల్ చేస్తున్నారు. ఇంకా టోనర్ మిల్క్, డబుల్ టోనర్ మిల్క్ అంటేనేమో ఇంకా కొద్దిగా కాస్ట్ ఎక్కువనే సేల్ చేస్తుంటారు అనమాట. అయితే ఇంకా దీనివల్ల మనకు ఘీ కూడా మనకు మార్కెట్లో మంచి కాస్ట్లోనే సేల్ అవుతుంది. అది కూడా ఎలా అంటే మనకు 500 నుంచి 800 వరకు వాళ్ళ వాళ్ళ బ్రాండ్ని బట్టి సేల్ అవుతుంది అనమాట. దీని ద్వారా మనం ఎలా అంటే ఒక్కటే మిల్క్ ద్వారా మనం పాల ప్రొడక్షన్ చేసి పాలు సప్లై చేసుకోవచ్చు, మళ్ళీ అదేది పెరుగు సప్లై చేసుకోవచ్చు, అదే విధంగా మనము బటర్ మిల్క్గా సప్లై చేసుకోవచ్చు, నెయ్యి సప్లై చేసుకోవచ్చు. ఒకటే మిల్క్ తోటి 3-4 రకాల బిజినెస్ చేస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఇక మనకు మిషన్ ధర కూడా చాలా తక్కువ ధరలోనే ఉంది, మార్కెట్లో 12,500 నుంచి అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మనకు డీటెయిల్స్లోకి వస్తే మనకు 100 లీటర్ల పాలు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి క్రీమ్ సపరేట్ చేస్తే మనకు 5 కేజీల ఘీ వస్తుంది, క్రీమ్ వస్తుంది. దాన్ని మనం హీట్ చేయడం వల్ల మనకు ఘీ అనేది సపరేట్ అవుతుంది, మిగతాది వచ్చేసి మనకు 80 లీటర్ల పాలు అనేది సపరేట్ వస్తాయి అన్నమాట. ఇక మార్కెట్లో చెప్పాను కదా ఒక్కొక్క ఘీ వచ్చేసి మనకు 700 రూపాయలకు సుమారుగా మనం సేల్ చేసుకున్నా కానీ మనకు 700 × 5 అన్న కానీ 3,500 వరకు మనకు ఆదాయం వస్తుంది. ఇక మిగతా పాలు వచ్చేసి మనకు 80 లీటర్ల పాలు ఉంటున్నాయి కదా, మనకు 80 లీటర్ల పాలు మనము మార్కెట్లో 40 రూపాయలకు లీటర్ లెక్క సోల్ చేసిన అయితే మనకి ఏమైపోతుంది అక్కడ 4,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. అంటే రెండు కలుపుకొని చూసుకున్నా కానీ మనకు 7,500 రూపాయలు మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఒక 5,000 అయినా సరే మనకు ఒక్కసారి ఒక్క రోజులో ప్రాఫిట్ వచ్చేసేసి 2,500 అనేది మనకు రోజుకు ఆదాయం అనేది ఉంటుంది. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళలో ఎవరికైనా తక్కువ పెట్టుబడి వాళ్ళలో మనం ఈ మిషన్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.